ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ చర్చ్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. మనల్ని ఎంతగానో దేవుడు కాచి కాపాడి ఈ సాయంకాల ఆరాధనను మనందరం కూడుకొని దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 151 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఆ వాక్యమును దీవించునుగాక. ప్రార్థనతో ఈ ఆరాధనను ఆరంభించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల ఆరాధన మమ్మల్ని అందరినీ కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ అవకాశాన్ని చూడలేదు, కానీ మాకు ఇచ్చి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలై ఉన్నాం ప్రభు. పాటల ద్వారాను, వాక్య పరిచర్యను మాతో మాట్లాడండి. వాక్య పరిచర్య ద్వారా మా ఈ వాక్యాన్ని మా మనసులు బలపరిచి స్థిరపరచండి ప్రభు. ఈ ఆరాధన అంతటిలో మీరే తోడై ఉండి ఈ ఆరాధనను మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమెన్. అందరు గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సాయంత్రకాల సమయం ఆయనని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి? మేము పాటలు పాడుచుండగా మీరు మాతో పాడొచ్చు, ఉత్సాహంతో నాట్యం ఆడుచు, ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కరిపరుద్దాం. ఎక్కడున్నప్పటికీ సంతోషంతో ఉత్సాహంతో ఆయన నామాన్ని గణపరుస్తాం. ఎంతమందికి తెలుసు ఈ సాంగ్ యుద్ధము యెహోవా అనే సాంగ్? ఈ సాంగ్ పాడుచు, ఆయన నామాన్ని స్తుతిస్తాం. చెప్పలు కొడదామా? పడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరూ చెప్పలు కొడదామా. రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, అందరూ కలిసి పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పలు కొడదామా. ఎరికో గోడల ముందున్న గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. అందరూ చెప్పలు కొడదామా.
బాధలను మనలను కృంగదీసిన, వ్యాధులను మన పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా, అందరు కలిసి పాడదాము చూపిస్తారుగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అందరు గట్టిగా చెప్పాలకూడదు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంకా గట్టిగా చెప్పాలకూడదమ్మా, హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు ఈ సాయంత్రం కల సమయాన నిన్నే ఆరాధించిన యేసయ్య నిన్నే స్తుతించేదనని, అందరు గట్టిగా చెప్పాలకూడదమ్మా, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. ఎక్కడున్నప్పటికీ మరొక సాంగ్ పాడుతూ ఆరాధించేదని యేసయ్య నిన్నే ఆత్మతో సత్యముతో అనే సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తా. అందరు చెప్పకూడదమ్మా, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యము, అందరు కలిసి పాడదామా, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యం, అందరు కలిసి చెప్పండి కూడదమ్మా, నీ జీవ వాక్యము నాలో, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను, జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను, ఆరాధించేదను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, అందరు చెప్పకూడదమ్మా, చింతలని చింతలు ఎన్ని కలిగిన యేసయ్య నిన్నే స్తుతించేదని యేసయ్య, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, జీవోషముక నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును, సంతోషముక నేను నా యేసయ్య నిన్నే వెంబడింతు, అందరు పాడదామా, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, చివరిసారిగా, ఆరాధించేదను నిన్ను
నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. అందరు గట్టిగా చెప్పలకూడదాం ఇక్కడ ఉన్నప్పటికీ, ఇంకా గట్టిగా చెప్పలకూడదామా? హల్లెలూయ హల్లెలూయ. అవును యేసయ్య, నిన్నే స్తుతించేదాను, నిన్నే నీ నామాన్ని ఘనపరచేదాను యేసయ్య. కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సొంత మాటలతో రెండు చేతులపైకి ఆయన నామాన్ని స్తుతిస్తామా? ఆయన నామాన్ని గణపరుస్తామా? ఎక్కడ ఉన్నప్పటికీ రెండు చేతులపైకి ఎత్తి మౌనంగా ఉండుకుని ఆయన నామాన్ని స్తుతిస్తామా? ఆయన నామాన్ని గణపరుస్తాం. స్తుతించేదా నీ నామం యేసయ్యా. ఓ పరిశుద్ధుడా, ఎక్కడున్నప్పటికీ రెండు చేతులపైకి తన నామాన్ని స్తుతిస్తాం. ఓ పరిశుద్ధుడా, నిన్నే స్తుతించదని యేసయ్యా. స్తుతించదా నీ నామం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పరమ స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. దయతో దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పాపినై యుండగా నేను రక్షించి తరి చేర్చినావు. పాపినై యుండగా నేను రక్షించి తరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, మరువనేసు నేను విడువనే. స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం, స్తుతి చేదాని నామం దేవా అనుదినం. సిలువే నా దుశరణం, నీవే నాకు మార్గం. సిలువే నా దుశరణం, నీవే నాకు మార్గం. నేను నే మరువనేసు, నే
స్తుతించేదా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదా దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదా సరిగా స్తుతి చేదాని నా దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదాని నా దేవా అనుదినం అవునేసయ్యా నీ నామాన్ని స్థితించేదనేసయ్యా పరిశుద్ధుడా దయతో మమ్మల్ని కాపాడేవేసయ్యా కేవలం మీ దయ మీ కృప వల్లేసయ్యా ఈరోజు నీలాగ్న మీ ముందు ఉన్నామంటే అది నీ కృపా దయ వల్లేసయ్యా పరిశుద్ధుడా మమ్మల్ని సిద్ధపరచండి ఏసయ్యా మాతో మాట్లాడండి సయ్యా మీకే స్తుతి మహిమా ప్రభువా మీకే స్తుతి మహిమా ప్రభువా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఇక్కడున్నప్పటికీ సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుద్దామా అవునే సయ్యా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా ఎంతమంది చెప్పగలరు సాయంత్రకాల సమయం నా స్నేహితుడా నా స్నేహితుడా అవునేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా గనుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తింతును
తొందరగా కలిసి పాడదాం. హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తించును. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా నా బలవంతుడా, నా స్నేహితుడా. అవును యేసయ్య నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అందరు కలిసి పాడదామా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా. రక్షణ రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా. 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 నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అందరు కలిసి పాడదామా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అవునేసే నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా, హల్లెలూయా, స్నేహితుడా, బలవంతుడా. అవునేసయ్యా, ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ నామం కనపరచుగడుగాక యేసయ్యా, అన్ని నామాల కన్నా పైనామం మీ నామం యేసయ్యా, అన్ని నామాలకు ఉన్నతమైన నామం మీ నామం యేసయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని గడిచిన కాలం అంతా వేసే, గడిచిన వారం అంతా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మాకు మంచి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇవ్వగలం యేసయ్యా,
మా హృదయాన్ని తప్పితే ఏమి ఇవ్వగలం యేసయ్య పరిశుద్ధుడా, మా స్నేహితుడా, మా స్నేహితుడా యేసయ్య, మీరే మా స్నేహితుడు యేసయ్య. శక్తి లేని సమయాల్లో మీ శక్తిని మాకు ఇచ్చి యేసయ్య మమ్మల్ని ఆదుకున్నారు యేసయ్య, దాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు యేసయ్య. మేము పాపలమైనప్పటికీ యేసయ్య మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి యేసయ్య, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం యేసయ్య. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. రానున్న దినాల్లో మమ్మల్ని గొప్పగా వాడుకోమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతి ఈ స్తోత్రాలు యేసయ్య. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్య. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు చేసిన ప్రతి మేలు తలుచుకుంటూ, మీరు చూపిన ప్రతి కృపలను తలుచుకుంటూ, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించడానికి మాకిచ్చే మాకు ఇవ్వమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుతో పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ తెలుగు ఆరాధనని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్యాప్స్టన్ సంఘం తరపున మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు చక్కటి ఆరాధన ద్వారా మనం దేవుణ్ణి ఘనపరిచాం, పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాం. అలాగే మరి ముందున్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో అనే విషయాల గురించి మనం మరి ఆత్మపూర్వకంగా మన సిద్ధపాటు కలిగి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో అమూల్యమైనవి. దేవుడు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని బహుకరించాడు. ఇట్స్ అ లవ్ లెటర్. అది దేవుని యొక్క ప్రేమ లేఖ అయినది. బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం నుంచి ఆఖరి పుస్తకం వరకు మనం చూసినట్లయితే దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, తాను సృష్టించిన సృష్టిని లేదంటే తాను సృష్టించిన మానవుణ్ణి మరి ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ ఎంతగా తన్ను తాను రిక్తునిగా ఎంచుకొని మరి ఈ భూలోకానికి వచ్చి మానవునిగా జన్మించి మరి సిలువ మరణం పొంది తాను సృష్టించిన మనిషి కొరకు ఏ విధంగా తన ప్రాణాన్ని అర్పించాడు అనే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి అలాంటి గొప్ప లేఖన భాగం ఈరోజు నీవు నేను కలిగి ఉన్నాం. ఆ లేఖన భాగంలో నుంచి దేవుడు మనల్ని మరి మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము మా పాదములకు దీపమైనది, మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. నీ వాక్యము మా జీవితాన్ని తండ్రి సరైన మార్గంలో నడిపించేది, మమ్మల్ని స్థిరముగా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగేది నీ వాక్యము మాత్రమే, కొనసాగడానికి సహకరించేది నీ వాక్యము మాత్రమే తండ్రి. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా తండ్రి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాల్ని మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మరి లేఖన భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. పౌలు భక్తుడు మరి ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఆ లేఖ రాస్తూ ఆ లేఖలో నేను ఏ విధంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనే విషయాలు అక్కడ రాస్తూ చక్కగా మరి ప్రాముఖ్యమైన మాటలు అక్కడ మనం రాయడం మనం చూస్తాం. ఈ ప్రార్థనలో దేవుని మనం ఎంతగా ఎరిగి ఉండాలి,
దేవుని పట్ల మనకి అవగాహన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా ఆ ప్రార్థనలో మనకు కనపడుతూ ఉంటాయి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా మీరు తెరిచి నాతో పాటు చదవాలని నా యొక్క ఆశ. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:15, 16, 17, 18, 19 కనుక మనం చూసుకున్నట్లయితే పౌలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను చదివి వినిపిస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:15 నుంచి, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసంను గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసంను గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతము గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ మాటలు మన జాగ్రత్తగా గనక నిదానంగా దాన్ని ధ్యానించినట్లయితే చాలా గొప్ప విషయాలు అక్కడ మరి రాయబడి ఉన్నాయి. పౌలు యొక్క ప్రార్థనలు ఎఫెసు సంఘాన్ని గురించి ఉపోద్ఘాతమిస్తూ నేను మీ గురించి చేస్తున్న ప్రార్థన ఏమిటనంటే అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును అలాగే ప్రత్యక్షము గల మనస్సు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. దేవుణ్ణి ఎరుగుట లేదంటే దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఎలా తెలుసుకుంటామో ఆ వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి మనకు కావాల్సిన అవసరత ఏంటి అనే విషయం గురించి నేను మీతో ఈరోజు ధ్యానించాలని అని ఆలోచిస్తున్నాను. అయితే ఈ పుస్తకం అంతా కూడా మనం చదివినట్లయితే 5 వచనాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి, క్షమించాలి, ఈ 5 అధ్యాయాలు కనుక మనం ఒక సమ్మరీగా చేస్తే ఈ గ్రంథంలో జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అనే విషయం గురించి రాయబడి ఉంటుంది ఈ పుస్తకంలో. అలాగే మరి క్రీస్తు ఈ సర్వలోకానికి అధికారి అనే విషయాలు కూడా అక్కడ మరి మనం చూస్తాం. అలాగే క్రీస్తు కున్న శక్తి ముందు ఏ శక్తి కూడా మరి పనిచేయదు అనే విషయాల గురించి కూడా అక్కడ మనం చూస్తాం ఈ పుస్తకంలో. అలాగే మరి మన రక్షణ కేవలం దేవుని చేత ఇవ్వబడే ఉచితమైన కృప ద్వారానే మనకు రక్షణ కలుగుతుందనే విషయాలు కూడా పౌలు రాస్తాడు. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే సంఘము గురించి కూడా దేవుడు ఏమనుకుంటున్నాడు అనే విషయాలు కూడా అక్కడ మరి మనం చూస్తాం. దేవుడు సంఘం నుంచి మరి శాంతికరమైన సంఘాన్ని లేదంటే దేవునికి ఇంకా ఇష్టులుగా ఉండే సంఘం గురించి దేవుడు ఆశపడుతున్నాడు అనే విషయాలు కూడా మనం చూస్తాం ఈ 5 అధ్యాయాల్లో మనం చదువుకున్నట్లయితే. అలాగే మరి ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి మరి మన శత్రువు అయినటువంటి సాతానుడు మరి పెట్టే ఇబ్బందుల్లో నుంచి ఏ విధంగా మనం విజయాన్ని పొందుకోగలం అనే విషయాలు కూడా మరి ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఈ గ్రంథం అంతా కూడా ఈ యొక్క లేఖనం అంతా కూడా చాలా మరి అద్భుతమైన విషయాలు కూడా మనం దాగి ఉంటాయి. అయితే అన్ని విషయాల గురించి మనం మరి ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు, కానీ ఒకే ఒక విషయం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి అనే విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ప్రశ్న మీకు వేశాను అనుకోండి,
మీకు ఎంతమందికి దేవుడు తెలుసు, దేవుడు ఎవరు అనే విషయానికి అనే విషయాన్ని అడిగితే కనుక అందరూ చెప్తున్నా నేను విశ్వసించే దేవుడు నాకు తెలుసు అనే విషయం. కానీ ఎంతవరకు తెలుసు, వ్యక్తిగతంగా ఎంతవరకు దేవుని ఎరిగి ఉన్నావు అనే విషయాన్ని కనుక మనం మరి ఆ విషయాన్ని గురించి మనం ఎంఫసైజ్ చేస్తే కనుక చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. ఉదాహరణకి ఇంకో ప్రశ్న వేశాను అనుకోండి, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా సరే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే అందరూ చెప్తారు ఎవరు, కేసీఆర్. అలాగే ఏపీలో ఉన్న ప్రజలను కూడా అడిగితే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. అండ్ దట్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆల్ ఆఫ్ అస్ నో అబౌట్ అవర్ చీఫ్ మినిస్టర్. కానీ ఇంకొక ప్రశ్న నేను అడిగాను అనుకోండి, మీకు మీ ముఖ్యమంత్రి ఎంత తెలుసు, మీ ముఖ్యమంత్రికి మీరు తెలుసా అనే విషయాన్ని కనుక నేను అడిగితే మనం తెలియం కదా. అలాగే మనకి ఆ యొక్క నాయకుడు ఎంతవరకు తెలుసు అని అంటే కొంతవరకే తెలుసు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. కానీ ఆయన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు, కొద్దిమందే ఉంటారు. ప్రతిరోజు కూడా ఆయనతో సమయాన్ని గడిపేవారు, ప్రతిరోజు ఆయనతో ప్రయాణించేవారు, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసేవారు మాత్రమే ఆయనకి చాలా సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారు. అంతే తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకి కూడా ఆయనకు తెలియదు కదండి. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా సరే మనకి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. చాలా మరి వెళ్ళిన తర్వాత కూడా కొద్ది కాలానికి మనం గుర్తున్నాం కదండి. కానీ ఆయనతో ఉన్నవారు, ఆయన ఫాలోవర్స్ కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆయనతో ఉన్న కుటుంబీకులు కానివ్వండి, ఆయనతో ప్రతిరోజు కూడా గడిపేవారు ఆయన గురించి ఎక్కువ తెలుసు. ఆయన ఇష్టాలు తెలుసు, ఆయన అలవాట్లు తెలుసు, ఆయనకి ఇష్టంగా ఏ విధంగా ఉండాలో ప్రతీది కూడా వారికి తెలుసు. ఎందుకు, దే హ్యావ్ అ కన్సిస్టెంట్ రిలేషన్షిప్ విత్ హెమ్, ప్రతిరోజు కూడా సమయాన్ని గడుపుతారు కాబట్టి ఆ నాయకుడికి తెలుసు ఎవరు పలానా వాళ్ళని. అదే ప్రశ్న నేను దేవుని గురించి అడిగాను అనుకోండి, ఎంతవరకు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాం మనం, దేవుణ్ణి మనం ఎంతగా ఎరిగి ఉన్నాం అనే విషయాన్ని కనుక నేను అడిగినట్లయితే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వేసుకోవాల్సిన ప్రశ్న అది, ఎంతగా మనం దేవుని ఎరిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ దేవుడు, గాడ్ నోస్ అస్. ప్రతి మన విషయంలో జరుగుతున్న ప్రతీది కూడా దేవునికి తెలుసు, ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. మనము ఆయన జనులం కాబట్టి, ఆయన గొర్రెలం కాబట్టి ఆయన మనల్ని ఎరుగును. ఇదే మాట యోహాన్ రాసిన సువార్త 10:27-29 కనుక మీరు చూసినట్లయితే, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు ఈ యొక్క వాక్యాన్ని మీరు చూడాలని ఆశపడుతున్నాను. యోహాన్ రాసిన సువార్త 10:27 ఏమన్నా ఇప్పుడు ఉందంటే 27 నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అంతకంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. నా గొర్రెలు నా స్వరమును వినును అని అంటున్నాడు. అంటే మనం ఆయన వారమైనప్పుడు మనము ఆయన స్వరాన్ని వింటాం. ఆయన స్వరాన్ని వినడం మాత్రమే కాదు కానీ నేను వాటిని ఎరుగుదును అని అంటున్నాడు. అంటే దేవుడికి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఏంటో తెలుసు, మన కష్టాలు ఏంటో తెలుసు, మన వ్యక్తిగత జీవితం ఎలాగుంటుందో తెలుసు. ప్రతీది కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడు కాబట్టి ప్రతి ఆపదలో దేవుడు ఆదుకుని ఉంటాడు, ప్రతి కష్టాల్లో దేవుడు మన తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఎంతవరకు మనం ఆయనతో సరైన సంబంధం కలిగి ఉన్నాము అనే విషయం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే అది వ్యక్తిగతంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. హౌ వెల్ డూ యూ నో గాడ్, లేదంటే డూ యూ నో గాడ్ పర్సనలీ, ఎంతగా వ్యక్తిగతంగా మనం ఆయన ఎరిగి ఉన్నాం అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే పౌలు అదే విషయం గురించి రాస్తూ ఉన్నాడు ఎఫెసీయుల రాసిన పత్రిక, ఇందాక మనం చదువుకున్న వాక్యం
ఏమని అక్కడ ఉందనంటే 19 నుంచి మనకి ఎందుకు వచ్చినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు అంటే దేవుని తెలుసుకోవడానికి మీకు జ్ఞానమును ప్రత్యక్షతము జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన చేస్తున్నాను. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా ఏం కావాలనంటే జ్ఞానం కావాలి, అలాగే ప్రత్యక్షము గల మనస్సు కావాలి అని అంటున్నాడు పౌలు. ఈ రెండు కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు దేవునికి ఔన్నత్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది అనే విషయం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఇన్ ఆర్డర్ టు నో గాడ్ మోర్ పర్సనలీ వీ నీడ్ టు హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఆ జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే దేవుణ్ణి ఇంక ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే మనకి ఇస్తాడు కదండి. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే తగిన జ్ఞానం కలిగి ఉండాలి. అదే జ్ఞానమును ప్రత్యక్షతము గల మనస్సు మనకు కావాలి. దేవా నాకు నువ్వు అర్థం అవ్వాలి అని అంటే నాకు తగిన జ్ఞానం కావాలి. ఎందుకనంటే వీ హ్యావ్ లిమిటెడ్ బ్రెయిన్స్, లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. మనకున్న బుర్రలు, మనకున్న తెలివి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అది సరిపోదు. దేవుడు ఎవరో తెలియాలని అంటే దేవుని దగ్గర నుంచి మనకి ప్రత్యక్షమైన జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఆ జ్ఞానం మనకు కావాలి అని అంటే అది దేవుడి దగ్గర నుంచే వస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది అలాంటి మరి అనుభూతుల నుంచి వెళ్ళిన వారు. ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే 2 రాజులు గ్రంథము 6:17 ఒక సంఘటన మనం చూసుకుంటాం. అది ఆ యొక్క గ్రంథం కనుక మనం తీసినట్లయితే అది చూద్దాం. 2 రాజుల గ్రంథము 6:15 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని యుండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేదుమని ఆ దైవజనుడితో అనగా, 16 దైవజనుడు మాట్లాడుతున్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నవారు అని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ఈ వాక్యం అందరికీ మరి తెలిసిన వాక్యమే, తెలిసిన ఘటనే కదండి. మరి గెహాజీ అయినటువంటి ఎలీషా యొక్క మరి పనివాడు పొందరకర లేచి బయటికి వెళ్దామని చూస్తే చుట్టూ ఆ యొక్క సైన్యములు రథముల చేత గుర్రముల చేత చుట్టూ మరి మోహరించేశారు. వీడికి చూసి భయం వేసేసింది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, నా ఏలినవాడా, నా యజమాని, మీరు ఒకసారి గుడారం బయటకు వస్తే అసలు చుట్టూ మరి రథాలతో గుర్రాలతో నిండి ఉన్నది, ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నప్పుడు నువ్వు భయపడకు అని ప్రార్థన చేశానండి ఎలీషా. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసింది కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియున్నట చూచెను అని అంటాడు. అంటే ఎలీషాకి దేవుని పట్ల తగిన జ్ఞానం ఉంది కాబట్టి ఎలీషా ఆ రథముల కన్నా గొప్పగా దేవుని యొక్క సైన్య సమూహము ఉన్నట్లు ఎలీషా చూస్తాడు ముందే. కానీ గెహాజీ చూడలేకపోతాడు, ఎందుకంటే తగిన జ్ఞానం లేదు కాబట్టి, దేవుని పట్ల సరైన అవగాహన అప్పటికి లేదు కాబట్టి. గెహాజీ మరి అక్కడున్న ఆ రథములు సైన్యం మాత్రమే చూస్తున్నాయి, కానీ దేవుడు పంపించిన అగ్నితో కూడిన రథములు గుర్రాలు వారి చుట్టూ అంటే వారి వెనకాల కూడా సరౌండింగ్స్లో అలా చుట్టూ ఉండేసరికి మరి అప్పుడు గెహాజీకి కళ్ళు తెరవబడి ఆ యొక్క దృశ్యాన్ని చూస్తాడు. చక్కటి అనుభూతి కదండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు అర్థమవ్వాలి అని అంటే మనకి తగిన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనకి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే
దేవుని ఇంకా ఎక్కువగా మనం అర్థం చేసుకోగలుగుతాం, దేవుని పట్ల సరైన అవగాహన మనకి ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఎంతగా దేవుని మనం ఎరిగి ఉన్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాం, ఎంతగా దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటున్నాం. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి అని అంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో మన సమయాన్ని గడిపే వారంగా మనం ఉండాలి. దట్స్ ద మెయిన్ పాయింట్, అది మూల మూల కారణం. లేదంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే సింపుల్ సొల్యూషన్ ఈస్ దట్ వి నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవునితో ఎంత ఎక్కువగా సమయాన్ని గడిపితే అంత ఎక్కువగా దేవుని పట్ల జ్ఞానాన్ని కలిగి ఉంటాం మనం. ఇందాక చెప్పుకున్నట్లుగా మన లిమిటెడ్ బ్రెయిన్స్కి దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని గొప్పతనం అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడి జ్ఞానం కనుక మనం కలిగి ఉన్నట్లయితే అప్పటికీ కూడా వీ కెనాట్ అండర్స్టాండ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఉదాహరణకి ఒక బైబిల్ స్కాలర్ దేవుని గురించి ఆలోచిస్తూ ఒక సముద్రపు తీరము దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడంట. దేవుని ఎంత గొప్పతనాన్ని, దేవుని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక పుస్తకం రాద్దామని ఆలోచించాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, అసలు దేవుడు ఎవరై ఉన్నాడు, ఆ విషయాలు ఆలోచిస్తూ దేవుణ్ణి నేను ఎంతగా అర్థం చేసుకోవచ్చు, ఎంతగా దేవుడు నాకు అర్థమవుతాడు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఆ యొక్క సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు సముద్రం తీరంలో ఆడుకుంటున్నాడంట. ఆ పిల్లవాడు ఆడుకోవడం చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఒడ్డు దగ్గర ఒక చిన్న గుంతలా తవ్వాడంట. ఆ మట్టిని ఇసుకని అంతా తవ్వి ఒక చిన్న బకెట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ గుంతలో పోస్తున్నాడంట. అవేమో ఇంకిపోతున్నాయి. అలా వెళ్ళి అలా బకెట్లో నుంచి ఆ నీళ్లు తీసుకుని మళ్ళీ గుంతలో పోస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకుని ఈ యొక్క చిన్న ఆ యొక్క ఆ గుంతలో పోస్తూ ఉండడం చూసిన తర్వాత అటు ఇటు తిరుగుతున్నాడు పాపం. ఈలోపు ఈ స్కాలర్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నానా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ అబ్బాయి అంటాడు, అంకిల్ నేను ఈ మహాసముద్రాన్ని ఈ గుంతలో నింపాలని ప్రయత్నిస్తున్నానని అంటున్నానంట. అప్పుడు నవ్వి, నీ వల్ల కాదు నాయనా, అది మహాసముద్రం, అది ఈ చిన్న గుంతలో ఈ చిన్న పిట్లో ఎలాగ నువ్వు నింపగలుగుతావు, ఎలాగా నువ్వు దాన్ని ఆ సముద్రం అంతటిని ఎలా తీసుకొస్తావు, తీసుకురాలో, దట్స్ ఇంపాసిబుల్ అన్నాడంట. అప్పుడు అర్థమైందంట ఈ యొక్క స్కాలర్కి, అది నిజమే కదా, ఈ చిన్న గొయ్యి నా బుర్ర లాంటిది, నా మైండ్ లాంటిది, దేవుడు మహాసముద్రం లాంటి వాడు. ఆ మహాసముద్రం లాంటి దేవుడిని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ చిన్న బుర్రలో సరిపోదు, వీ కెనాట్ అండర్స్టాండ్ హిమ్ ఫుల్లీ. కానీ ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ఇస్తాడు మనకు దేవుడు. ఆ జ్ఞానం దేవుడి దగ్గర నుంచే వస్తుంది మనకి. ఎలీషాకి అలాంటి జ్ఞానం కలిగి ఉంది కాబట్టి చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా దేవుడు పంపించిన సైన్యాన్ని చూడగలుగుతున్నాడు, ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. ఈరోజు నీ చుట్టూ అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, నీ సమస్యల్లో నువ్వు అక్కడే కూరుకుపోయి ఉండవచ్చు. అనారోగ్యం కానివ్వండి, అప్పుల బాధ కానివ్వండి, మరి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆ యొక్క అపవాది నిన్ను కదలనకుండా అక్కడే మరి నువ్వు స్టక్ అయిపోయావేమో, లేదంటే ఏం చేయాలో ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావో, నీ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావో, నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, అలాగే నీకున్న ఈ యొక్క సమస్యల నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్నావేమో, ఆ కృంగిపోతున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను చెప్తున్న మాట ఇదే. దేవుని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నట్లయితే ఎలాంటి సమస్యల నుంచి అయినా దేవుడు మరి ద్వారాలను తెరవగలుగుతాడు, మార్గాల్ని చూపించగలిగే సామర్థ్యత కేవలం నీవు నేను నమ్ముకున్న మన దేవునికి మాత్రమే ఉంది. అది ఎలీషా గ్రహించాడు. అలాగే మరి మన దానియేలు గ్రంథంలో చూసినట్లయితే షడ్రకు మేషకు అభెద్నగోళ్ళు మరి అగ్ని గుండంలో వేయాలని నెబుకద్నెజర్ ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ ఆజ్ఞకి ఏ విధంగా కూడా భయపడకుండా నీవు సృష్టించిన ఈ యొక్క శిల్పాన్ని, బంగారపు శిల్పాన్ని మేము మ్రొక్కము, కానీ
నువ్వు అగ్నిలో పడేయమంటే లేదంటే నువ్వు మమ్మల్ని అగ్నిలో పడేస్తే పడేసి మా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము భయపడము అని అంటాడు. అలాగే మరి ఆ మాట అన్నప్పుడు నెబుకద్నెజర్కి ఇంకా రెట్టింపు కోపం వచ్చి ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్న మంటల్ని ఏడింతలుగా పెంచమని అంటాడు. ఈ యొక్క మాటలు మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏడింతల మంటని పెంచిన తర్వాత ఎవరైతే ఈ దాని షడ్రక మేషక అభిజ్ఞగోల్ని మరి అగ్నిగుండంలో పడేయాలని ఆ యొక్క భటులు ఉన్నారో వారు దగ్గరికి వెళ్తుండగానే కాలిపోతారు ఆ మంటలో. కానీ వీళ్ళ ముగ్గురిని కనుక వీళ్ళ ముగ్గురిని ఆ యొక్క అగ్నిగుండంలో వేసిన తర్వాత ఎలాంటి మరి గాయాలు కూడా అవ్వకుండా వారితో పాటు 4వ వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ ఉండడం నెబుకద్నెజర్ చూస్తాడు. ఆ నెబుకద్నెజర్ చూసిన తర్వాత ఆయనే సాక్ష్యం ఇస్తాడు, నీ దేవుడు ఎంత గొప్పవాడు, మీ దేవుడు ఎంత గొప్పవాడు అని. ఆ నెబుకద్నెజర్ కానీ లేదంటే షడ్రక మేషక అభిజ్ఞగో ఉంటున్న ఆ పరిస్థితుల్లో కనుక నీవు నేను ఉన్నట్లయితే నీకు దండన బాబు, నన్ను వదిలేసే, ఈ దేవుడిని మాకు వద్దు అని అక్కడ ఏముందో అది మొక్కేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో మనకు తెలియదు కదా. కానీ వారికి ఉన్న ధైర్యము లేదంటే వారికి ఉన్న ఆ యొక్క నిశ్చయత ఏంటనంటే దేవుని పట్ల సరైన అవగాహన ఉంది, దేవుడు ఎంత గొప్పవాడో వారికి ఉన్న అవగాహనలో నుంచి వారు ధైర్యంగా మరి ఆ నెబుకద్నెజర్ని ఎదుర్కోగలిగారు. అలాగే నెబుకద్నెజరే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేలాగున ఆ వారి యొక్క జ్ఞానం, దేవుని పట్ల ఉన్న జ్ఞానం వారికి సహాయం చేసింది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నట్లయితే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే మార్గాల్ని మరి తెరుస్తాడు. దేవుని పట్ల సరైన జ్ఞానం, ఆయనని తెలుసుకోవాలి అని అంటే మనకు జ్ఞానం కలిగి ఉండాలి, అలాగే ప్రత్యక్షత గల మనస్సు మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పట్ల మనకి సరైన జ్ఞానంతో నిండి ఉన్న అవగాహన మనకు ఉన్నట్లయితే మరి ఎలాంటి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో స్థిరంగా మనం ఉంటాం. ఎలాంటి దెబ్బలు మనకు తగిలినప్పటికీ కూడా భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మరి మనకి దెబ్బలు తగిలినప్పుడు మనం నించుని ఏ విధంగా పోరాడాలో దేవుని యొక్క దేవుని పట్ల ఉన్న జ్ఞానం, దేవుడు మన జీవితంలో ఏమి చేయాలని ఉద్దేశిస్తున్నాడో తెలుసుకునేటట్లుగా ఆ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో యోసేపు జీవితం చాలా అద్భుతమైన ఉదాహరణ మనకి. తన యంగ్ ఏజ్లో నుంచి, టీనేజ్లో నుంచి తనకు సమస్యలు మొదలైనవి. తన సొంత అన్నలే అమ్మేశారు కదండి, ఆ యొక్క మరి పిట్లో వేసేసిన తర్వాత ఎవరికో అమ్మేస్తారు. అసలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి యోసేపుకి. అక్కడి నుంచి మొదలయ్యి మరి పోతీఫర్ ఇంట్లో, పోతీఫర్ భార్య దగ్గర నుంచి వచ్చే టెంప్టేషన్స్ తట్టుకొని ఆ యొక్క మరి అక్కడి నుంచి చెరసల్లో వేయబడి అక్కడి నుంచి పోతీఫర్కి వచ్చిన కళను వివరించి తన జీవితంలో అడుగడుగున మరి శ్రమలే, అడుగడుగున పరీక్షలే, వీటన్నిటి నుంచి తప్పించుకొని వీటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొన్నాడనంటే కేవలం దేవుని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అని తెలుసుకునే జ్ఞానం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అక్కడ గ్రహిస్తాం యోసేపు జీవితంలో నుంచి. కదా పోతీఫర్ భార్య దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క మరి ఆ యొక్క టెంప్టేషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నా దేవుడైన యెహోవా ఎదుట ఈ పాపము చేయలేను అని అంటాడు కదండి. ఎంత గొప్ప మాట, ఎవరు లేరు అప్పటికి తనకున్న అవకాశాలన్నీ కూడా తనకు ఫేవర్గానే ఉన్నాయి, అయినప్పటికీ కూడా తన విశ్వాస జీవితంలో స్థిరంగా నించోగలిగాడనంటే దేవుని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నాడు, దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే మరి ఆ కాలంలోనే అత్యధికమైన ధనవంతుడైన యోబు గురించి మనం చదువుతాం కదా. యోబు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో యోబుని గురించిన డిస్క్రిప్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. యోబు ఎంత ధనవంతుడో, తనకున్న ధనం ఎలాంటిదో, అలాగే తన సంతానం కానివ్వండి, తన పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంత గొప్పవారు అనే విషయం గురించి కూడా అక్కడ మనం చూస్తాం. మొదటి వచనం నుంచి మరి ఆ 15-16 వచనాల వరకు కూడా అయితే అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ
యోబు ఉన్నట్టుండి హఠాత్తుగా తనకున్న ఆస్తిని, తనకున్న అంతస్తుని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కోల్పోతాడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఒక వన్ ఒక నైట్లో. ఓవర్ ద నైట్ హీ విల్ జస్ట్ లాస్ట్ ఎవ్రీథింగ్. అలాగే తనకున్న ఆస్తిని, తనకున్న ఐశ్వర్యాన్ని కోల్పోవడం మాత్రమే కాదు కానీ తనకున్న సంతానాన్ని కూడా కోల్పోతాడు. తన కుమారులు కుమార్తెలు కూడా మరి చనిపోవడం అక్కడ మనం చూస్తాం. దీన్ని వివరించడానికి నాకు సమయం సరిపోదు కానీ మీరు ఒక మీరు టైం ఉన్నట్లయితే యోబు గ్రంథం చదివినట్లయితే గొప్ప అద్భుతమైన విషయాలు మరి మనం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు తనకున్న ఆస్తి పోయింది, తనకున్న ఐశ్వర్యం పోయింది, తన తన సంతానం కోల్పోయాడు, తనకి మిగిలినదల్లా తన భార్య అలాగే కొంతమంది స్నేహితులు ఉన్నారు, అలాగే తన శరీరం కూడా మరి నశించిపోవచ్చు, మరి శరీరంలో అంతా కూడా కురుపులు వచ్చి భయంకరమైన పుళ్ళు వచ్చి కుక్కలు వచ్చి నాకే అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి యోబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన భార్య అలాగే తన స్నేహితులందరూ కూడా ఎందుకు వచ్చిన దౌర్భాగ్యమైన జీవితం ఇది, నువ్వేం అన్యాయం చేసావు, దేవునికి ఎంత అన్యాయం చేశాడే, అసలు నువ్వు ఎంతగా నిష్ఠగా నువ్వు జీవిస్తావు, దేవుని పట్ల భయభక్తులతో కలిగి ఉంటావు కదా, ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఒక్కసారి దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపో అని సలహా ఇస్తారు గొంత గొప్పోళ్ళు కదండి. అప్పుడు యోబు ఒక మాట అంటాడు, ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. అది మనకు చూసినట్లయితే 21వ వచనంలో అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని పోయాను. ఎంత అద్భుతమైన మాట కదండి. నేను ఇప్పుడు కలిగి ఉన్నదంతా కూడా ఎవరిచ్చారు, యెహోవానే ఇచ్చాడు. నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరంగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతా, యెహోవానే నాకు ఇచ్చాడు, యెహోవానే నేను తీసుకెళ్ళాడు. సో దెర్స్ నో బిగ్ డీల్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్న తర్వాత ఈ సంగతులలో ఏ విషయమందును యెహోవా యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు. ఎంత గొప్ప అద్భుతమైన మాట కదండి. అలాగా నీవు నేను ఈరోజు అలా ఉండగలుగుతామా? మన జీవితంలో ఏదైనా నష్టం కలిగినా, ఏదన్నా కోల్పోతే అరే దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా చేశాడు అని మనం దేవుని దూషిస్తూ ఉంటాం. మన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందేటప్పుడు కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం కదండి, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలని ఎంజాయ్ చేస్తూ మర్చిపోతాం. కానీ సమస్యలు రాళ్లలాగా మనకు తగిలినప్పుడు అరే నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఈ పరిస్థితి కలిగింది, ఈ అనారోగ్యం నాకే ఎందుకు వచ్చింది, దేవా నేనేం తప్పు చేశాను, నేను క్రమంగానే ఉంటున్నాను కదా, నేను క్రమంగా దశింభాగాలు ఇస్తున్నానే, నేను క్రమం తప్పకుండా నీ మందిరానికి వెళ్తున్నానే, నేను ఎంతో భక్తితో నిష్ఠతో ఉన్నాను కదా, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నేనంటే ఇష్టం లేదా నీకు దేవా అని దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఒకసారి ఒక బిల్డింగ్ కడుతున్నారంట, 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు పైనుంచి ఒక మేస్త్రి కింద ఉన్న పనివాడిని పిలుస్తున్నాడు. చాలా ఎత్తులో ఉన్నాడు కాబట్టి ఆ మేస్త్రికి మరి ఆ మేస్త్రి పిలుస్తున్నప్పుడు పనివాడికి వినపట్లేదు, గట్టిగా అరుస్తున్నాడంట, పేరు పెట్టి పిలుస్తున్నాడు కానీ వినపట్లే. ఈలోపు ఒక ఐడియా వచ్చింది, అది ఏం చేయాలంటే జోబులో చేయబడితే ఒక 500 రూపాయల నోటు ఉందన్నమాట. ఆ నోటును చూసి ఒక ఐడియా వచ్చింది, సరే దీన్ని చక్కగా రౌండ్గా మరి ఇలా చుట్టి వాడికి ఇసురుదాము, తగిలినప్పుడు నన్ను చూస్తాడు అన్న ఆలోచనతో గట్టిగా చుట్టి ఇలా వేస్తాడు అనమాట. వేసినప్పుడు అది గాలికి అలా ఎగిరి కరెక్ట్గా పనివాడు కాలు పక్కన పడుతుంది. ఒక 1 మినిట్ తర్వాత పనివాడికి రౌండ్గా ఉన్న 500 రూపాయల నోటు చూస్తాడు. చూసి అరే ఏంటిది 500 రూపాయల నోట్లో ఉందా అని చెప్పేసి చూసి చూడగానే ఆశ్చర్యపోతాడు, అరే భలే దొరికింది నాకు, ఈరోజు కూలి పని మొత్తం వచ్చేసింది నాకు అని చెప్పి సంతోషంగా జోబులో పెట్టుకుని పని చేసుకుంటున్నాడు. కానీ అది ఎక్కడ పడింది, ఎక్కడి నుంచి పడిందో చూడలే. పైన మేస్త్రి కోపం వస్తుంది, మళ్ళీ రే చూడలేదు ఏంటని మళ్ళీ పిలవడం మొదలు పెడతారు. కానీ వినపట్టలేదు పాపం ఈ యొక్క పనుడికి, చౌడు ఉందేమో బహుశా. మళ్ళీ జోబులో చేయబెడితే మళ్ళీ ఈసారి 200 రూపాయల నోటు కనబడింది. తీసి చాలా బాధతో మరి మళ్ళీ ఇంకొకసారి చుట్టాడంట. చుట్టి కరెక్ట్గా వేద్దాం అని ఇలా వేసేసరికి అది అలాగ వాడిని ఎత్తి పక్క నుంచి అలా కింద పడిందంట. ఈసారి కింద పడిన వెంటనే చూశాడంట, చూసిన వెంటనే ఇదేంటి మళ్ళీ ఇంకో నోట్లు ఉందంటే 200 రూపాయల నోటు. అరే
ఏ భలే ఉంది, అది భలే దొరుకుతున్నాయి అని చెప్పేసి తీసి చక్కగా జోలో పెట్టుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదంట. ఆయన చాలా కోపం వచ్చింది ఈ మేస్త్రికి, ఇలా కాదు, ఏం చేయాలి ఏం చేయాలి అని. అప్పుడు నెత్తి కొట్టుకున్నాడు, అరే ఇదేదో ముందు వచ్చుంటే ఐడియా బాగుండేదే, నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను కాదని అటు ఇటు చూశాడంట. ఒక చక్కగా నున్నటమైనటువంటి రాయి తీసుకున్నాడంట. తీసుకొని ఈసారి గురి తప్పకుండా ఖచ్చితంగా కొట్టాలని, ఇంక పక్కన చూస్తే బోల్ రాళ్ళున్నాయి, పర్లేదు ఇది పోతే ఇంకొక ఉన్నాయి కదా అనుకున్నాడేమో. చూసి కరెక్ట్గా వేసేసరికి వాడు పనుడు నెత్తి మీద పడుతుంది అనమాట. పడిన వెంటనే అన్నీ వదిలేసి అబ్బా ఏంటి రాయి ఎక్కడ తగిలింది అని పైన చూస్తే పైన నుంచి ఆ మేస్త్రి, రే నేనే నా పిలుస్తుంది నిన్ను, నాక నుంచి డబ్బులు వేసేది నేనే అన్నాడంట. అప్పుడు చూసి మీరా పిలిచింది, డబ్బులు మీరా వేసింది అని అన్నాడంట. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కాలం అంతా కూడా మన ఆశీర్వాదాలని మనం అనుభవించి, కొన్ని సందర్భాల్లో దేవునికి మనం కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి ఉండం. కానీ మనకి ఎప్పుడైతే సమస్యలు రాళ్ల వలె తగులుతాయో, అవి మనల్ని గాయపరుస్తాయో, అప్పుడు చూస్తాం దేవుణ్ణి. అప్పుడు దేవుణ్ణి చూడడం మాత్రమే కాదు, కానీ రెండు రకాలుగా స్పందిస్తాం. ఒకటి, దేవునికి సన్నిహితంగా మనం ఉంటాం. మన సమస్యలు, మన ఇబ్బందులు, మన బాధల్లో దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. రెండవదిగా దేవుని దూషిస్తూ బ్రతుకుతాం. రెండోది, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య, నాకే ఎందుకు వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవా నాకే ఎందుకు ఇస్తున్నావు, నన్నే ఎందుకు బ్లెస్ చేస్తున్నావు అని ఎప్పుడు అడగం కదా మనల్ని. వాడిని వాడిని ఆశీర్వదించు, వీణ్ణి ఆశీర్వదించు అని చాలా తక్కువగా ప్రార్థన చేస్తాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా ఈ సమస్యలు తీసేయి, ఈ సమస్యల నుంచి విడుదల దయచేయి అని ఎక్కువగా మనం ప్రార్థన చేస్తుంటాం. ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే, దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయంలో దేవుని పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని అంటే, మనం తగిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి, మనం గ్రహించాలి. ప్రియదైన బిడ్డలారా, దేవుని పట్ల మనకి సరైన అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగే ఇంకొక మాట నేను చదివి నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కనుక, 5, 6 వచనం కనుక మనం చూసినట్లయితే, మనకి ఇప్పటివరకు మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే మనకి జ్ఞానం కలిగి ఉండాలి అని మాట్లాడుకున్నాం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, యోబు భక్తుడు చక్కగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును, ఇక్కడ క్లాజ్ ఉంది, ఇక్కడ కండిషన్స్ ఉంది, ఏంటంటే నువ్వు జ్ఞానం కావాలి అని అంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ధారాళంగా అందరికీ ఇస్తాడు దేవుడు. అయితే ఇప్పుడేంటి, నువ్వు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహింపనవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తీరం యొక్క అలల వలె పోలియుండును అని అంటున్నాడు. నీకు జ్ఞానం కలిగి కావాలి అని అంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ధారాళంగా ఇస్తాడు కానీ నువ్వు ఏ విధంగా జ్ఞానం అడగాలంటే విశ్వాసముతో అడగాలి. అంతే కనుక ఇస్తాడో లేడో, నాకు తగిన జ్ఞానం కావా ఇస్తాడో ఇవ్వడో అనే డౌట్తో కనుక మనం దేవుణ్ణి అడిగితే, వాడు ఎలాంటి వాడు అంటే సముద్రం పైన ఉన్న అలలు గాలికి ఎలా కొట్టుకుపోతాడో అలాగే వాడి జీవితం ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి నీకు విశ్వాసం కలిగిన జీవితం, విశ్వాసంతో దేవుని జ్ఞానం కనుక నువ్వు పొందుకున్నట్లయితే, దేవుడు ఎవరో, ఏమై ఉన్నారో, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మనం ఎరిగిన వారమై ఉంటామన్నమాట. సో అలాంటి మన ఆత్మీయమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి మరి కష్ట సమయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ కష్టంలో నుంచి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి అని అంటే తగిన జ్ఞానం కలిగి మనం జీవించాలి. అలాంటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధరానికి వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఇంకా నువ్వు తండ్రి మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ప్రతిదినము తండ్రి ప్రతిరోజు నీతో సమయాన్ని గడిపే అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు ఏమై ఉన్నావు అందని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఎవరైనా జ్ఞానము కొద్దు మరి కొదువున్న ఎడల నన్ను అడుగుము అని యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ వాక్యాన్ని నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి నిన్ను ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిచిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారి జీవితాలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారి జీవితంలో ఏం జరుగుతుందో తండ్రి నాకు తెలియకపోవచ్చు, కానీ మా ప్రభువా సమస్తం ఎరిగిన వాడవు నీవైనా వందని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారికి కావాల్సిన ఏదో వారికి దయచేయమని అడుగుచున్నాం. వారి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి తండ్రి మా ప్రభువా మీరు బంధకాల నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నీ మాటల్ని ధ్యానించే గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి. అమేన్, అమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ వినిచిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మరొక వారం దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ మనం మరి సమయాన్ని గడుపుదాం. అప్పటి వరకు కూడా దేవుడు మీ అనుదిన జీవితాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ కుటుంబాల్లో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కాపుదల, భద్రత ఎల్లప్పుడూ తోడుండాలని నా యొక్క ప్రార్థన. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.